బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. లయాకారుడు సర్వాంతర్యామి అని శివుడిని పిలుస్తారు. ఎప్పుడు ధాన్య ముద్రలో శివుణ్ణి కనిపిస్తాడు. శరీరం మీద పులి చర్మం కప్పుకుని మెడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరం అంతా విభూది ధరించి ఉంటాడు. అయితే శివుడు మెడలో ఉండే మహాసర్పని వాసుకి అని పిలుస్తారు. శివుడి మెడలో పామున్న దృశ్యాలను ఫోటోలు లేదా గుడిలో చూస్తుంటాము. అయితే ఇక్క సాక్షాత్తు వాసుకి స్వామి ప్రతిరూపమై లింగాన్ని చుట్టుకొని కనిపించడంతో భక్తులు మైమరిచిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ఈ అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. మల్లికార్జున స్వామి చింతకు వాసుకి చేరుకుని స్వామి ప్రతిరూపమైన లింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చింది. దీంతో ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. స్వయాన ఆ వాసుకే శివుడి వద్దకు వచ్చిందంటూ ప్రత్యేక పూజలు చేసిన భక్తులు పునీతులయ్యారు. నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లోని ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్షేత్రంలోని పాతాళగంగ వద్ద చంద్రలింగం ఉంది. భక్తులు నిత్యం దర్శించుకునే ఈ లింగం వద్ద ఓ అద్భుతం జరిగింది. చంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులకు లింగాన్ని చుట్టుకున్న నాగపాము కనిపించింది. ఇది చూసి మల్లికార్జున స్వామి వద్దకు వాసుకి వచ్చి చేరిందని విశ్వసిస్తూ భక్తులు తన్మయం చెందారు. ఈ విషయం తెలిసి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు తిరుగాటం సాధారణమే కానీ ఇలా లింగాన్ని ఓ పాము చుట్టుకొని కనిపించడం అసాధారణమని ఆలయ సిబ్బంది తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటన జరిగినట్లు వినలేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.